శివాజీ హిందూ సామ్రాజ్యవాది, హిందూ సమాజం గురించి, హిందూ మతం గురించి ఆర్మిషలు తన జీవితాంతం ప్రజల చేయసం కొరకు, ప్రజలే తన దేవుళ్ళుగా భావించి, ఎక్కడైతే మత సామరస్యం మీద జరుగుతుందో అక్కడ వారి యుద్ధాన్ని ప్రారంభించి ఆ సామ్రాజ్యాన్ని జయించి, రాజు అంటే ఎలా ఉండాలి, పరిపాలన అంటే ఎలా ఉండాలి అని తెలియజేసినటువంటి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇవాళ ఈ తిమ్మాజీపేట మండల కేంద్రంలో ఒక సర్కిల్ జంక్షన్లా అవుతున్నటువంటి ఈ కేంద్రంలో ఈ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినటువంటి తిమ్మాజీపేట గ్రామంలో యూత్ అయినటువంటి శివ, ఆ తిమ్మాజీపేట మండల ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ ఈ విగ్రహాన్ని ఆరాధించి శుభదినంలో ఈ శుభ పరిణామంలో ఆవిష్కరించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా రిటైర్డ్ లెక్చరర్ మురళి గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గోపి గారు, అదే శ్రీనివాస్ యాదవ్ గారు, మా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిలీప్ గారు, అదేవిధంగా మా ప్రదీప్ గారు, ఎంపీడీసీ గారు, మా శ్రీనివాస్ బహదూర్ గారు, మిగతా వేదిక మీద అందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ అన్ని మండల నాయకులందరికీ పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ జై బజరంగ దళి, జై బజరంగ దళి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఒక రాజు మీద ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలని నిర్వచనం చెప్పినటువంటి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ఉండే విధంగా యూత్ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మహానుభావుల విగ్రహాలు ఎందుకు పెడతాం, వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం కానీ, శివాజీ గారి విగ్రహం కానీ, భగత్ సింగ్ విగ్రహం కానీ, వివేకానంద విగ్రహాన్ని పెట్టడానికంటే యువతను వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వివేకానంద గారు ఇచ్చినటువంటి భారతదేశాన్ని చేసినటువంటి సేవలు, మహాత్మా గాంధీ గారు చేసినటువంటి సేవలు, అదేవిధంగా అంబేద్కర్ గారు చేసినటువంటి వారి ఆశయాలను, మహాత్మా జ్యోతిబా ఫూలే చేసినటువంటి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని వాళ్ళంతా గొప్పవారు కాకుండా సరే వాళ్ళ అడుగుజాడలు నడిచే విధంగా, మానవ జాతి సహజం, తప్పు చేసిన వాడే మనిషికి పుడతాడు, తప్పు చేయని వాడు మనిషి కాడు. ఆ చేసినటువంటి తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా ఆ చౌరాస్తాలకు వెళ్ళినప్పుడు, ఆ జంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఆ మహానుభావుల విగ్రహాలు కలిపినప్పుడు, నేను చేసిన తప్పు ఇవ్వాలి, తప్పు చేయకూడదు, సో వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, నేను ఒక అంబేద్కర్ ఆచార్యను ఆదర్శంగా తీసుకోవాలి, నేను ఒక భగత్ సింగ్ ఆచార్యను ఆదర్శంగా తీసుకోవాలి, నేను ఒక మహాత్మా జ్యోతిబా ఫూలే ఆదర్శంగా తీసుకోవాలి, ఒక శివాజీని ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో గత పెద్దల మనం విగ్రహాల ప్రతిష్ట కొనసాగుతుంది. అందులో భాగంగా మా శివాజీ గారు ఎన్నో సామ్రాజ్యాలను జయించుకుంటూ పోతూ అన్ని మతాలను గౌరవిస్తూ ఆయన ఈ మతమైన ఆయన సామ్రాజ్యంలో స్త్రీలను గౌరవించుకుంటూ, రైతులను గౌరవించుకుంటూ, ఆ పేద ప్రజలను గౌరవించుకుంటూ తన సామ్రాజ్యాన్ని విస్తరించి తను మన చనిపోయే వరకు ఎన్నో కోటలను చేయిస్తూ మంచి పాలన అందిస్తూ ఈ హిందూ సామ్రాజ్యం మీద, హిందూ సమాజం మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, పేదవాళ్లకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, దాన ధర్మాలను చేస్తూ చరిత్రలో చరిత్ర ఎంతోమంది రాజులు ఈ భారతదేశాన్ని వెళ్ళింది. కానీ ఎంతమంది రాజుల పేర్లు గుర్తున్నామంటే ఒక ఇద్దరు ముగ్గురు మీద మాత్రమే గుర్తుంటాయి. ఎందుకు మీద వాళ్ళ పేర్లు ఎందుకు గుర్తులేవు అంటే వాళ్ళు ఈ సమాజానికి భావి తరాలకు గుర్తుండిపోయే విధంగా వాళ్ళు సేవలు అందించలేదు. కాబట్టి ఒక శివాజీ మహారాజే ఈ సేవలు అందించే విధంగా ఈ సమాజం ఉన్నంతవరకు వారిని గుర్తించడం, కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇలా గ్రామాన హిందూ సాంప్రదాయాలను ఇప్పుడు ముందుకు తీసుకెళ్తూ, ఇటు శివాజీ విగ్రహాలను, వివేకానంద విగ్రహాలను ముందుకు తీసుకెళ్ళిపోతూ చేస్తున్నటువంటి యువతను మనస్ఫూర్తిగా అందిస్తూ, ఇలా శివాజీ విగ్రహాన్ని పెట్టడమే కాదు, ఇదే చౌరాస్తాలో తప్పకుండా ఒక వివేకానంద విగ్రహాన్ని ఒక ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ కూడలికి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆశయాల ఆధారంగా యువత ఈరోజు చిన్న చిన్న కారణాల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మనం అసలు ఎందుకు నిర్మించడం, మన కర్తవ్యం ఏంటి, ఈ సమాజాన్ని మనం ఏం చేయాలని యువత ఆదర్శంగా తీసుకొని
ఈ భారత విగ్రహాలు చూసినప్పుడైనా వాళ్ళ జీవిత కథ మనం చదవాలని చెబుతూ ఉంటుంది. వివేకానంద ఇచ్చినటువంటి సందేశం ఏంటి, శివాజీ ఇచ్చినటువంటి సందేశం ఏంటి, అంబేద్కర్ ఇచ్చినటువంటి సందేశం ఏంటి, జ్యోతిబాబు సమాజాన్ని చేసినటువంటి సందేశం ఏంటి తెలుసుకోవాలంటే తప్పకుండా ఇలాంటి మహానుభావులు విగ్రహాలను పెట్టడమే కాదు, విగ్రహాలతో పాటు వాళ్ళ ఆచారాలను మనము అలవర్చుకోవాలి. అప్పుడే ఈ భారతదేశం ఆశించినటువంటి హిందూ సాంప్రదాయం ఆశించినటువంటి హిందూ సాంప్రదాయాలను పెట్టినటువంటి కన్ని పనిచేసిపోవాలంటే తప్పకుండా ఇలాంటి విగ్రహాలు ఎన్నో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా శివాజీ యూత్ మా తమ్ముడు శివ నా దగ్గరకు వచ్చి అలా ఈ మండల కేంద్రంలో శివాజీ విగ్రహాన్ని పెట్టాలి అని చెప్తే ఇక్కడనే కాదమ్మి ఏ గ్రామంలో పెట్టినా తప్పకుండా ఆ విగ్రహ దాటగా నేను ఉంటాను, ఆ విగ్రహాలు పెట్టడానికి నేను ప్రోత్సహిస్తానని చెప్పి నేను ఒక హిందూ వాది, నేను ఒక హిందూ వాది. ఎందుకంటే ఇవాళ అయోధ్యలో రామాలయం ఏర్పరచినా అందులో మేము అయోధ్య రామాలయానికి ఒక ప్రధానంగా నేను ఒక ఉండడం జరిగింది. అదేవిధంగా ఇవాళ యాదగిరి గుట్టలో ఉంటాం, ఇలా లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఒక మనం మనవంతుగా ఆలయ నిర్మాణంలో మనం భాగపడుతున్నాం. ఒక హిందువు పుట్టడమే కాదు ఆ హిందూ సాంప్రదాయాలను తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలా బాధ్యతకాలమైనటువంటి వ్యక్తిగా నేను ఇక ఎమ్మెల్యేగా ఉన్నా, ఇటు నా హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మిగతా సాంప్రదాయాలను మిగతా మతాలను ఒక గౌరవించినటువంటి బాధ్యత నాగింది. ఇలా శివాజీ గారు చేసినటువంటి కార్యక్రమం ఒకటి, ఒకసారి ఆ సైనికులు ఉన్నటువంటి ఒక సైనిక అధికారి ఒక ముస్లిం చిన్న రాజును జోడించి వాళ్ళ కోరం తీసుకొచ్చి శివాజీ గారి ముందు నిలబెడతారు. అప్పుడు శివాజీ గారి సమయంలో రాజులు ఆ పరదేశాన్ని ఓడించినప్పుడు వాళ్ళ భార్యలను వశపరచుకునేవాళ్ళు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళను వశపరచుకునేవాళ్ళు. కానీ శివాజీ గారు ఆమె చూసి చూపించినప్పుడు సభలు పెట్టినప్పుడు అమ్మ నీ అన్న అందరికంటే నాకు తల్లిగా ఉండే బాగుండదు, నేను నీకు అందరికంటే పుట్టేవాణి అని చెప్పి వాళ్ళ శివాజీ గారు ఇస్తారు. అంటే ఆయన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ హిందూ దేవాలయం నిర్ణయిస్తూ హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకెళ్తూ ఇవాళ హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇటు ముస్లిం సాంప్రదాయాలను ముందు తీసుకెళ్ళినటువంటి గొప్ప సామాజికవేత్త సామాజికవేత్త ఇది గొప్ప రాజు. కాబట్టి ఈయన మనం ఈ భారతదేశంలో హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మిగతా మతాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీదకి ఉంది. కానీ కొన్ని కానీ కొన్ని మతాలు కొన్ని రెక్కగొట్టే విధంగా యువతను పేదలను పెట్టే విధంగా కానీ ఈ భూమి మీద ఏ హిందూ అయినా ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా 1000 సంవత్సరాలు బతకడానికి రాలే. 100 సంవత్సరాలే మనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ 100 సంవత్సరాల్లో ఎంత గొప్పగా మనం బతికినాం, ఎంత గొప్పగా మనం మన మతాన్ని గౌరవించుకున్నాం, ఎంత గొప్పగా వేరే మతాన్ని ఆదరించడం అనేదే ఇలాంటి కథ వస్తుంది. అందుకే శివాజీ గారు మనకి ఎవరికి చుట్టం కాదు, ఎవరికి మన బంధువు కాదు, మన కులవాడు కాదు, మన రాష్ట్రం కాదు, మన మండలం కాదు, మన నిజిగా కాదు. అయినా ఎందుకు గౌరవించుకుంటున్నామంటే ఆయన ఎందుకు గౌరవ చేసినటువంటి ఈ సమాజానికి ఇచ్చినటువంటి సేవ, ఈ యువతకి ఇచ్చినటువంటి సందేశం, ఈ పరిపాలనకు అధికారులకు రాజులకు ఇచ్చినటువంటి సందేశం వల్లనే ఇలా శివాజీ మహారాజు గారు లేకున్నా ఇలా ఆయన విగ్రహాలు ప్రతి తెలంగాణలో ఇలా భారతదేశంలో నలుమూలలో నాలుగు చిన్న చిన్న గ్రామాల్లో ఇలా శివాజీ జయంతి జరుపుకోవడం ఇలా చాలా సమర్థించడం ఇలా మా తమ్ముడు సింహాజీ పెట్టాలన్న శివ వాళ్ళ యూత్ అందరూ ముందుకొచ్చి ఇంత చివరస్థాలో దీన్ని రాబోయే రోజుల్లో డివైడర్ చేసి జంక్షన్ చేసే కార్యక్రమాలు ఉంది. ఈ జంక్షన్కు ఒక శివాజీ చౌరస్తగా నామకరణం చేయాలనే ఆలోచన ఉంది. తప్పకుండా ఈ జంక్షన్ రాబోయే రోజుల్లో శివాజీ చౌరస్తగా శివాజీ జంక్షన్ గా ఇలా నామకరణం చేయబోతాం. తప్పకుండా ఈ జంక్షన్ లో ఇంకా 2-3 ప్లేసులు ఏర్పాటు చేసి ఒక జ్యోతిబాపూల విగ్రహాన్ని ఒక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఒక వివేకానంద విగ్రహాన్ని ఒక ఏర్పాటు చేయాల్సిన ఉంది. ఎందుకంటే ఈ జంక్షన్ లో ఒక్కొక్క జంక్షన్ లో ఒక్కొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేపు మనకి ఇచ్చినటువంటి ఈ భారతదేశానికి ఒక మూల పురుషులైనటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళ జీవితాలను ఆశయంగా తీసుకొని యువత రేపు భావి తరాలకు ఒక మంచి పాలన అందించి ఈ భావి తరాలను ముందు తీసుకెళ్ళిపోయే సమాజంలో ఇక మంచి సాంప్రదాయం మంచి ప్రజలు మంచి పాలన ఎక్కడుందంటే అది భారతదేశంలో ఉంది, అది భారతదేశం యువతలో ఉంది అని చెప్పుకునే విధంగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇలా కొన్ని కార్యక్రమాలు ఉన్నా కొద్దిసేపు ఎక్కువసేపు ఉండలేకపోతున్నా కాబట్టి అన్నగా భావించొద్దు, వెనక చేసి మాట్లాడినా ఏ వక్తలను అన్నగా భావించొద్దు, ఇట్లా రాజకీయంగా ఆలోచన చేయమాకండి. నవ్వాడి నుంచి ఈ మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి మా తిమ్మాజీపేట మండల యూత్ శివాజీ యూత్ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇది ఈ కార్యక్రమే కాదు, ఇంకే కార్యక్రమం చేయదలిచిన తప్పకుండా నేను ప్రధాన పాత్రధారిగా ఉంటాను. మీరు చేసే సేవా కార్యక్రమంలో మీరు చేసే మంచి పనిలో ఒక నేను ఒక భాగస్వామి అనేది ఒక సమితనై
తప్పకుండా మీకు నేను సపోర్ట్ ఇస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. విగ్రహదాతగా 1,05,000 రూపాయలు మాకు ఈ యొక్క విగ్రహానికి బహుకరించారు కాబట్టి మా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ తిమ్మాజిపేటలో మీరు చెప్పినటువంటి రామాలయమే మా కళ. ఆ రోజు ఇంతకన్నా పెద్ద మొత్తంలో అందరం గుమిగూడి ఆ యొక్క దేవాలయం ప్రారంభించాలి. గౌరవనీయులు శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా చిత్రపతి యువజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీరామరాయ పుట్టినరోజు ఆ రోజు చెప్పిన గుడి దగ్గర ఏకర స్థలంలో తప్పకుండా రామాలయం అద్భుతం కోటి రూపాయలతో తప్పకుండా విగ్రహ గుడి నిర్మాణం జరుగుతుంది. రాముడి విషయంలో మనం ఎప్పుడు వెనుకపోయేది ప్రసిద్ధే లేదు. థ్యాంక్ యూ.